అవతరోత్సవాలను అందుకునేటువంటి స్వామివారికి వైఖానస ఆగమ విహితంగా పుష్పయాగాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీవారు వెలసిన ఈ తిరుమలే పుష్పమండపంగా శోభిల్లుతూ ఉన్నది. ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారికి ఈనాడు పుష్పయాగ మహోత్సవం జరుగుతున్నది. కార్తీక మాసంలో స్వామివారి యొక్క పుష్పయాగ వైభవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం తిరుమల క్షేత్రంలో. బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీక మాసంలో
శ్రవణ నక్షత్రం రోజున మలయప్పకు పుష్పయాగం అనూచానంగా జరుగుతూ ఉన్నది. అతని తామర పూలను కోరినటువంటి పాదములు హస్తములు కలిగినటువంటి వాడు, చక్కగా వికసించిన పద్మాన్ని పోలినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, పవిత్ర పాణి అయినటువంటి ఉభయ దేవేరీ మనోహరుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మము యొక్క పుష్పయాగ క్రతువును మనం తిరుమల వెంకటరమణ స్వామి వారి కళ్యాణ మండపం నుంచి వీక్షిస్తూ ఉన్నాం. శ్రీవారికి అతి పుష్పయాగ సేవ నిర్వహింపబడుతూ ఉన్నది. దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఎంతో మహిమతి అయిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత అర్చక స్వాములు వివిధ రకాలైనటువంటి పుష్పములతో పుష్పార్చన శ్రీవారు ఈనాడు అందుకోనున్నారు. ఈ పుష్పాలు శ్రీవారికి హృదయ వరకు రాగానే వాటిని తొలగిస్తారు, మళ్లీ పుష్పార్చన చేస్తారు. ఇలా 20 మార్లు పుష్ప సేవ స్వామి అందుకుంటాడు. అదిగో ఆనంద కర్పూర నీరాజన ప్రియునికి అందబోయే పుష్పాలకు చక్కని నీరాజనాన్ని ఇస్తూ ఉన్నారు అర్చక స్వాములు. పుల్లాన్హియో రక్షతీని ఇంతకు ముందు మంత్రముల్లో అర్చక స్వాములు ఉచ్చైహి ఘోషణ చేయటం మనం విన్నాం. ప్రతిమోపలౌహ స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తానవరత్నతారహారం హరింతం శరణం ప్రపద్యే. వీ సూర్యుల సమాన కాంతి గల మణుల మేషతులా సంక్రమణాలలో, కర్కాటక మకర సంక్రమణాలలో, సూర్యోపరాగంలోను చంద్రోపరాగంలోను యుగాంతంలోను
ఇంద్రోదాధార ప్రతిమీంద్యాముదేమ ఇంద్రోహ విశ్వాని భూతాని భువనాశ్రితాని స్వాహా వ్యోమ భవరింద్రస్థ మద్భవన విరాత్మస్య వృవంతరిక్ష స్వర్గభవనమింద్రానింద్రం మన్యే పితరం మాతరం చ స్వాహా తమింద్రం దాతు శక్రస్ కృతస్య లోకమింద్రం మన్యే పితరం మాతరం చ స్వాహా వజ్రేణావధీంద్రావ్యయస్తమద్రశిష్టః ఇంద్రం మన్యే పితరం మాతరం చ స్వాహా గంభీరమాభూతి పరిదిష్టిః ఇంద్రో భవిష్యదిగభూతమింద్రం మన్యే పితరం మాతరం చ స్వాహా మానవద్వజ్రవాహరింద్రాభూతాని భవనాని ఇంద్రోస్మాకమవద్వజ్రప్రదానమింద్రం మన్యే పితరం మాతరం చ స్వాహా జగత్పతి ప్రవ్యాయం అపాగం రేతాగం శ్రీన్వతి స్వాహ అయమగ్ని సహస్రి నవాజిశిది నస్పతి ఊర్ధాగమీరహీనాగ స్వాహ యమోదాధార ప్రణీం యమోద్యామత సూర్య యమస్రవమృత్యుస్తేన ప్రాణానాం వాయూనాగ స్వాహ తే నిరుదయే ఘన తేజాయతస్మై విసృజబంధనాది యమనయుత్తగం సవితా దేవవత్తమాననీకే అభిరోచయజాజీనాగ స్వాహ పదవ ప్రథమా దేవతానాగం సాస్య అతో దేవేభ్య పశుభిర్యోమై వసవస్వస్యస్త స్వాహ సహస్రాక్షో వారయమగ్రిపుతరా దేవతానాం వసోన్యత్ర వసమా భూతానాం పాలయంతి తస్మా అన్యపశుభ్య స్వాహ ఏదే సంబరణయే సహస్రై యక్షియా పాదాభిదురా పుత్ర ఏభ్యో నైంద్రస్తమిదోదవిష్ణరి శ్రీ దేవాహం నమస్తే అస్సు స్వాహ జగత్తవ సుబ్రహ్మణ్య కృత్తికా సుత శ్రుద్ధికాయ స్వాహ దుర్గాన్ దేవీ గుంశరణమహం ప్రపద్యే సుతరే నమ అగ్నే త్వం వారయాన వ్యోమస్మాన్ దుర్గాని విశ్వామ పరమాత్మస్తాదే దుర్గాని విశ్వాభ్యాభవద్దరాజదూర్తి దేవ్య ప్రదన్నా సమసమ్మతాయా వహంత నశ్యగుంసేవంజుహదశ్యగుం సమే తస్మా తస్మాదోగ్రే అసృజిచ్చతస్ర కన్యా సముచ్చీర్తిమంత నీత్యాత్రయంత సహ రీతి దీయ భవతు మమ పరస్మిన్ శ్రీముషీ భక్తిరూపా పుష్పాలంకార ప్రియుడైనటువంటి శ్రీనివాస ప్రభువుకు కూడా స్వామికి శ్రీ భూ దేవవిష్ణవి విష్ణు సుప్రియ పత్రపుష్పాలన్నింటిలోకి శ్రేష్టమైనది మంగళకరమైనది తులసి. కోరిన కోరికలన్నింటినీ అనుగ్రహించేది మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది తులసి. స్వామివారికి వివిధ ద్రవ్యాలను అగ్నిముఖంగా సమర్పిస్తూ ఉన్నారు. అగ్నిముఖంగానే ఈ పూర్ణాహుతి క్రతువు ద్వారా అగ్ని పరిపుష్టుడై అన్ని ద్రవ్యములను కూడా మహావిష్ణు సన్నిధికి చేరుస్తారు. అగ్నిముఖావై దేవాహ అని చెప్పి శృతి చెప్తూ ఉన్నది. దేవతలందరిలోకి చిన్నవాడు ఈ అగ్ని కనుక హవ్యకవ్యములన్నిటినీ కూడా తీసుకెళ్లి ఉత్తమ దేవతలకు సమర్పిస్తాడు. అగ్ని దేవానాం అవమహ విష్ణు పరమహ అని చెప్పి శృతి చెప్తూ ఉన్నది. అగ్నిముఖంగా పూర్ణాహుతి ద్రవ్యములన్నీ కూడా విష్ణువు యొక్క పరిపూర్ణ స్వరూపం యజ్ఞమే. యజ్ఞముల ద్వారానే దేవతలు తృప్తి చెందుతారు. అందులో ఆజ్యము అత్యంత ప్రీతిపాత్రమైనది దేవతాకోట్లం. ఈనాడు పుష్పయ సంకీర్తనలను శాసనాలను మనం పరిశీలించినప్పుడు ఈ పుష్పయాగం ఎంత వైభవంగా అనూచాన సంప్రదాయమై తిరుమల క్షేత్రంలో నిర్వహింపబడుతున్నదో మనకు తెలుస్తుంది. సకల లోకేశ్వరుడు సరుష చేకొని నాడు అకలంకముగ పుష్పయాగంబు అని ప్రస్తుతించారు తాళ్ళపాక అన్నమాచారులు వారు. పుష్పయాగోత్సవం నాడు ఎంతో వైభవంగా అభిషేకం జరిగింది. తరువాత విష్ణు గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ బిల్వపత్ర హోమం చేశారు. మూర్తి హోమాలు పూర్తి చేస్తూ ఉన్నారు. పుష్పాధిపతిని కూర్చి 20 పర్యాయములు ఈ యాగ పుణ్యాతిశయంతో ఋత్విక్కులుగా ఏర్పడినటువంటి వైఖానస స్వాముల సమంత్రకంగా స్వామికి దధిప్రాశనం కూడా చేయటం జరిగింది. స్వామివారికి మంగళవాద్యాలు మృగిస్తూ పురాణాలు పఠిస్తూ అర్చక స్వాములు. అత్యంత వైభవంగా జరుగుతున్న తిరుమల క్షేత్రంలో ఈ పుష్పయాగము, దీనిని దర్శించడం అనేటువంటిదే జన్మ జన్మల ఫలముగా భక్తకోటి భావన చేస్తారు. వివిధ పుష్పములతో వేద ఘోషములతో
ఆవల తిరువాయుముడియు అంగనల ఆటతో కలివంది నుతులనముతోడ తెప్పల ధూమముల తిరువంది కాపుతో గొప్పగ పుణ్యారణ్యములు ఒగి పెక్కు గవలతో అప్పడంది పుష్పయానికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి కలువరేకుల వంటి ఘనమైన కన్నుల పొలతుల చూపులేని పుష్పయాగము అని కూడా అభివర్ణించడం అనవాచార్యుల వారికి చెప్పు. తలచి తలచి నిన్ను తమ మేనుల పొడమే పులక జొంపములని పుష్పయాగము కరకమలములను కందువ గోపికలల్లా కొరసి నిన్ను చూపుటే పుష్పయాగము సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు కొరి నీపై జల్లుటే పుష్పయాగము అని సరసముగా స్వామి యొక్క వైభవాన్ని అభివర్ణించారు. కారణము లేనటువంటి వాడు ఇంద్రియముల అవసరము లేకుండానే కార్యములు చేసేటువంటి వాడు మితిలేని వాడు అణువు కంటే అణువు అది మధ్యాంతరహితుడు ఆ శ్రీనివాస పరబ్రహ్మము ఉభయ దేవేరీ మనోహరుడై పుష్పయాగమును అందుకుంటూ ఉన్నాడు భక్తజనులకు ప్రీతిని చేకూర్చడానికి. స్వామి యజ్ఞకర్త యజ్ఞభోక్త. ఏ స్వామి రోమములో ఈ అజాండ కోట్లు వడమాయో
ఏ మూర్తి నాభికమలంలో సాక్షాత్తు చతుర్ముఖ